హలో వీయర్స్ వెల్కమ్ బ్యాక్ టు రాఘవరాణ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరైతే బాగున్నారనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఒక మరి డిఫరెంట్ తోటి నేనైతే మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే కేక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఓవెన్ లేకపోయినా మన దగ్గర కేక్ మాల్డ్స్ లేకపోయినా సింపుల్గా ఈజీగా పర్ఫెక్ట్ బేకరీ స్టైల్లో మనం కేక్స్ ఎలా తయారు చేసుకోవచ్చు నేను మీకైతే చూపించబోతున్నాను ఫ్రెండ్స్ దీనికోసం ఏమేం కావాలి ఎలా తయారు చేసుకోవాలి ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ ఈజీ అండి మనము ఎంతో సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు కేక్ అయితే చాలా బాగా అయితే వస్తుందండి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అయితే ఇంగ్రీడియంట్స్ అనేది తీసుకుంటే చూడండి ఎంత ప్లఫీగా ఉందో అసలు చాలా అయితే చాలా టేస్ట్ టేస్టీగా ఉందండి ఎంత ప్లఫీగా వచ్చిందంటే ఇదైతే నేను బటర్స్కాచ్ ఫ్లేవర్ తోటి నేనైతే చేసానండి చాలా బాగా వచ్చింది ఓన్లీ టూ ఎగ్స్ తోటి ఇంత మంచి కేక్ అండి అసలు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్ తక్కువ కాస్ట్ తోటి ఇంట్లోనే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం దీనికోసం నేను ఒక వెజిల్ తీసుకున్నానండి ఇక్కడ నేను టూ ఎగ్స్ తీసుకున్నానండి ఈ కేక్ తయారు చేయడానికి సో ఫస్ట్ ఈ ఎగ్స్ని అయితే మనము పగలగొట్టుకుని దీంట్లోకి అయితే తీసుకుందాము టూ ఎగ్స్ అయితే సరిపోతుందండి ఇంకా ఎక్కువ పెద్ద కేక్స్ అంటే మన దగ్గర మాల్స్ ఉంటే అయితే చేసుకోవచ్చు అండి మనం ఇది స్టాప్ అయినా చేస్తున్నాం కాబట్టి నేను అది ఇక్కడ టూ ఎగ్స్ తీసుకున్నానండి ఇందాక మీకు చూపించిన సైజ్ కేక్ చేయడానికి సో ఇక్కడ నేను బీటర్ తీసుకుంటున్నానండి ఇది హ్యాండ్ మిక్సర్ సో దీంతో మనము ఎగ్స్ని చాలా ప్లఫీగా బీట్ చేసుకోవాలండి ప్లఫీగా వచ్చేంత వరకు సో ఇలా ఉన్న ఎగ్స్ని మనము ఇట్లా ప్లఫీ ప్లఫీగా బ్లీట్ చేసుకోవాలి ఇదైతే సుమారుగా మనకి ఒక నిమిషం అయితే పడుతుందండి ఒక ఫిఫ్టీ నుంచి సిక్స్టీ సెకండ్స్ అండి సో చూడండి ఇలా మనము స్విచ్ ఆన్ చేసేసి ఈ బీటర్ తోటి ఇలా మిక్స్ చేస్తూ ఉంటే మనకి ఎగ్ అంతా కూడా చాలా ప్లఫీగా అయితే తయారైతుందండి దగ్గరగా థిక్ బ్యాటర్ లాగా చూడండి ఎంత బాగా వచ్చింది టూ ఎగ్స్ సో ఈ విధంగా అయితే వస్తుంది ఈ విధంగా మనకి ఎగ్స్ అనేది బీట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ షుగర్ పౌడర్ తీసుకుంటున్నానండి సో ఇక్కడ మీరే కూడా షుగర్ పౌడర్ తీసుకోండి డైరెక్ట్ షుగర్ కాకుండా కొంచెం కొంచెంగా కూడా తీసుకోవచ్చు ఈ హ్యాండ్ బ్లెండర్ లేని కొన్నిసార్లు స్పాచ్యులాతో కానీ విస్కర్తో కానీ విస్క్ చేసుకోవచ్చు కాకపోతే దాంతో కాస్త టైం ఎక్కువ పడుతుందండి సో ఇప్పుడు షుగర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా బీట్ చేసుకోవాలన్నమాట సో ఇది కూడా ఒక నిమిషం అయితే పడుతుంది సో ఇది వేయడం కానీ మనం బీట్ చేసే కొద్దీ ఇది థిక్నెస్ అనేది బాగా దగ్గరగా అవుతుందండి సో ఇలా బీట్ చేసుకోవాలి బీట్ చేసుకున్న తర్వాత దీంట్లో నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అనేది మనం యాడ్ చేసుకోవాలి ఇది కూడా కంప్లీట్గా మనకి క్రీమీ స్ట్రెక్ టెక్స్చర్ అనేది వస్తుందన్నమాట సో ఆ క్రీమీ టెక్స్చర్ అనేది వచ్చే వరకు మనం బీట్ చేయాలండి సో ఇలా బీట్ చేయడం వల్ల కేక్ అనేది చాలా బాగా వస్తుందండి ప్లఫీగా సో బీటింగ్లోనే ఉంటుందండి ఇది అంటే కేక్ ఈ మిక్చర్ని మనం మిక్స్ చేసుకోవడంలోనే ఉంటుంది అదే మనం స్పాచ్యూలా కానీ విస్కర్ కానీ యూస్ చేస్తే మినిమం మనకి ఇలా మొత్తం థిక్గా వచ్చే వరకు కనీసం మనకి సుమారుగా పదిహేను ఇరవై నిమిషాలు అయితే పడుతుంది సో ఇక్కడ నేనైతే ఒక పావు కప్ నూనె తీసుకున్నానండి సో ఇక్కడ నేను మెజరింగ్కి మొత్తము ఒకటే కప్పు వాడుతున్నానండి సో మీరు కూడా అలానే ఏ కప్పుతోటి అయితే తీసుకుంటున్నారో అదే కప్ తోటి మెజర్ చేసుకుని వేసుకోవాలి సో మన దగ్గర మెజరింగ్ కప్ లేకపోతే కనుక ఇంట్లో ఏదైనా ఒక కప్ అనేది యూజ్ చేసుకుని ఆ కప్పు బేస్లో మెజర్ చేసుకోవాలి సో ఆయిల్ అనేది కూడా యాడ్ చేసుకున్నాక ఇలా బీట్ చేసుకోవాలండి ఇప్పుడు నేను ఇక్కడ ఆల్ పర్పస్ ఫ్లోర్ తీసుకుంటున్నానండి ఇది మైదా పిండి సో ఇక్కడ నేనైతే టూ ఎగ్స్కి టూ కప్స్ మైదా తీసుకుంటున్నాను సో ఇది ఒకటేసారి మనం వేసుకోవద్దండి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకోవాలన్నమాట సో ఇలా బీట్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కడ ఎయిర్ బబుల్స్ కానీ ఇంకా క్లమ్స్ కానీ ఫామ్ అవ్వండి టెక్స్చర్ అనేది చాలా స్మూత్గా వస్తుంది సో ఇక్కడ నేను మరొక కప్పు మైదా పిండి అయితే తీసుకుంటున్నాను దీన్ని కూడా నిదానంగా బీట్ చేసుకోవాలండి తర్వాత హై స్పీడ్లో పెట్టుకుని బీట్ చేసుకోవచ్చు సో ఇది బీట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కావాల్సిన నెక్స్ట్ ఐటమ్స్ కూడా మనము యాడ్ చేసుకోవచ్చు సో ఇదే ప్రాసెస్లో కాకుండా ఇంకొక ప్రాసెస్లో కూడా మనం అండి నేను ఇక్కడైతే చిట్కడ్ సాల్ట్ తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ నేను కొన్ని పాలు తీసుకున్నానండి ముప్పో కప్పు పాలు తీసుకున్నాను ఆ పాలన్నీ కూడా ఒకటేసారి వేసుకోవద్దనమాట మనము కొంచెం కొంచెంగా అవసరాన్ని బట్టి వేసుకోవాలి ఒకటేసారి ఎక్కువ వేసుకోవడం వల్ల మనకి బ్యాటర్ అనేది లూజ్ అయిపోతుంది సో మనకి ఇది కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి థిక్నెస్ అనేది చూసుకుని దాన్ని బట్టి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఇలా ప్రాసెస్లోనే కాకుండా మనము ఫస్ట్ స్ట్రైనర్లో పిండి మొత్తం వేసుకుని అందులో ఈ బేకింగ్ పౌడర్ ఈ బేకింగ్ సోడా కూడా వేసేసుకుని ఒకటేసారి మిక్స్ చేసుకోవచ్చండి సో నేను ఆ ప్రాసెస్లో అయితే వెళ్ళలేదు సో ఇప్పుడు ఇక్కడ బీట్ చేసుకున్న తర్వాత నేను ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకుంటున్నాను తర్వాత ఇక్కడ నేను ఒక పావు స్పూన్ బేకింగ్ సోడా తీసుకున్నానండి ఇవి మస్ట్ అండి ఇవి వేసుకోకపోతే మనకి కేక్ అనేది ప్రఫీగా రాదు ఇది వెనిలా ఎసెన్స్ అండి నేను ఇక్కడైతే ఒక చిన్న స్పూన్ అంతా వెనీలా ఎసెన్స్ అయితే తీసుకుంటున్నాను మనకి ఇది వెనీలా ఎసెన్స్ అనేది ఎగ్ స్మెల్ అంటే కొంచెం తీసుకోవాలి ఇంకొక వన్ మూత నేను ఇక్కడ వచ్చేసి బటర్ స్కాచ్ ఎసెన్స్ తీసుకున్నానండి సో ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా మంచిగా మళ్ళొకసారి మిక్సర్ తోటి హ్యాండ్ మిక్సర్ తోటి బ్లిక్స్ చేసుకోవాలి సో ఇక్కడ మనము ఎగ్స్ వేసాం కాబట్టి మనకి గుడ్డు వాసన వస్తుంది అనిపిస్తే మనం ఇంకొంచెం బటర్ స్కాచ్ బటర్ స్కాచ్ ఎసెన్స్ కానీ వెనీలా ఎసెన్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు సో అప్పుడు మనకి అసలు గుడ్డు వాసన రాదండి సో ఇక్కడ మనం ఏంటంటే మెయిన్గా మనం గుడ్డుని ఎంత బాగా బీట్ చేస్తే మనకి ఎగ్ స్మెల్ అనేది అస్సలు రాదు కేక్లో మనం ఎగ్ యూస్ చేసామనేది సో ఇలా అయిపోయిన తర్వాత నేను తోటి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒక నిమిషం పాటు దీన్ని మిక్స్ చేసుకున్నాను సో ఇలా ఎందుకు చేసుకున్నానంటే మనకి ఎయిర్ బబుల్స్ అనేటివి ఎక్కడ ఫామ్ అయినా కూడా క్లంప్స్ ఏమైనా ఉన్నా కూడా మొత్తం అంతా కూడా స్మూత్ బ్యాటర్ లాగా అయిపోతుంది సో ఇప్పుడు నా దగ్గర అయితే కేక్ మాల్ లేదు సో అందుకని నేను సో నేను ఈ వెజిల్ తీసుకుని దీనికైతే నేను ఇక్కడ ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేయొచ్చు నేనైతే ఆయిల్ అప్లై చేశాను ఇక్కడ నేను డస్టింగ్ చేస్తున్నాను అండి ఇది నేను ఆల్ పర్పస్ ఫ్లోర్ మైదా పిండి తీసుకుని ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఈ పిండి అంతా కూడా చుట్టూ అప్లై చేయాలి అంటే డస్టింగ్ చేయాలన్నమాట ఇలా చేయడం వల్ల మనము కేక్ అనేది అంటుకోకుండా స్మూత్గా నీట్గా వస్తుంది మన దగ్గర బటర్ పేపర్స్ ఉంటే కనుక బటర్ పేపర్ పెట్టుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది సో నా దగ్గర బటర్ పేపర్ లేదు కాబట్టి నేనైతే ఈ విధంగా డస్టింగ్ చేసుకున్నాను అంటే మనకి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో పాటే మనము ఎంతో ఈజీగా కేక్ అనేది రెడీ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న కేక్ని దీంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుని ఇలా ట్యాప్ చేయాలండి ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ ఉంటే కనుక మొత్తం పోతాయి అనమాట తర్వాత నేను ఆల్రెడీ స్టవ్ పైన నేను ఒక బిగ్ వెజిల్ పెట్టుకుని ప్రీ హీట్ చేసుకున్నానండి ఓవెన్లో అంటే మనం ప్రీ హీట్ చేసుకుంటాం కదా సో అలానే ఇక్కడ కూడా ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ఇట్లా ఒక స్టాండ్ పెట్టేసుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత తర్వాత ఈ కేక్ పేజల్ని దాంట్లోకి అయితే డ్రాప్ చేయాలన్నమాట సో సరిగా దాన్ని అందులోకి అమర్చి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కనీసం ఒక నలభై నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి నలభై నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి హైలో పెట్టొద్దు హైలో పెడితే కేక్ అనేది మాడిపోతుంది లోపల కుక్ అవ్వదు సో చూడండి మనకి ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత కేక్ అయితే ఇలా ఉంది సో నేను ఇట్లా చిన్న ఫోక్ తీసుకుని దీంతో అయితే ప్రెస్ చేసి చూస్తున్నాను మనకి ప్రెస్ చేసినప్పుడు కేక్ అనేది క్లియర్గా రావాలి ఎక్కడ కూడా తడి అనేది లేకుండా అప్పుడు కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు అండి సో ఇదైతే నేను మా చిన్నోన్ బర్త్డే రోజు నేను చేశాను ఆల్రెడీ నేను బయట కేక్ కూడా బుక్ చేశాను బట్ నేను ఇంట్లో చేయడం నాకు సాటిస్ఫాక్షన్ కాబట్టి నేనైతే ఇంట్లో కూడా కేక్ అనేది తయారు చేశాను సో కేక్ అనేది రెడీ అయిపోయింది దీన్ని చల్లార నుంచి ఇట్లా కేక్ని చాక్ తోటి సైడ్ నుంచి ఇలా ఒకసారి అనేసి డిమాల్ట్ చేసుకోవాలండి ప్లేట్లోకి ఇట్లా తిరిగేసేసుకుని ఇట్లా ట్యాప్ చేస్తే మనకి ఎక్కడ కూడా చూడండి నార్మల్గా మనం బటర్ పేపర్ పెడితే ఎలా వస్తుందో అలానే వచ్చింది ఎంత స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉందో అసలు సూపర్గా అయితే ఉందండి టేస్ట్ అయితే బర్త్డేకి వచ్చిన పిల్లలందరూ కూడా బయట నుంచి తెచ్చిన కేక్ అంటే కూడా ఈ కేక్ టేస్ట్ చాలా బాగుందనేసి అని అన్నారు నిజంగా చాలా బాగుందండి చూడండి ఎంత ప్లఫీగా అయితే ఉందో అసలు టేస్ట్ కూడా అంతకు మించి ఉంది ఇంకా మరెన్నో కేక్స్ కూడా నేనైతే చేసి మీకు చూపిస్తాను ఇంట్లోనే బ్రెడ్ ఇవన్నీ ఇలా తయారు చేసుకోవాలో ఫ్రెండ్స్ మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్